ఎస్పెషలీ మా ఫ్యామిలీలో బ్రదర్స్ చాలా ఎక్కువ మాకు. సో ఎవ్రీ ఇయర్ రాఖీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. యా చిన్నప్పుడు చాలా యంగ్ ఏజ్లో అనమాట, అది ఒక పెద్ద పెద్ద డాల్మేషన్ బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారనమాట. నాకు అప్పుడు అది ఏదో పెద్ద గ్రేట్ థింగ్, ఇంతే ఉన్నప్పుడు అంత పెద్ద బొమ్మ ఎప్పుడు చూడలేదు అన్నట్టు. చాలా చిల్గా ఉన్నారు సెట్ మీద, సో అస్సలు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు వర్క్ చేయడంలో ఆయనతో. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్యగా చాలా కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్, ఆబ్వియస్లీ అన్నిట్లో మమ్మల్ని గైడ్ చేస్తారు అండ్ మాతో కూర్చొని గంటలు గంటలు మాట్లాడతారు. చాలా అంటే రిలాక్స్ అయిపోతారనమాట మాతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే. సో మేము వెళ్ళి ఒక 1 అవర్ ఫ్రీగా ఉన్నాను కలుస్తాను అంటారు. మేము వెళ్ళి కూర్చుంటే ఇంకా రోజంతా పోస్ట్పోన్ చేసుకొని కూర్చుండిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ దేర్ ఆల్వేస్ గైడింగ్ మీ త్రూ దిస్. సో ఏ క్వశ్చన్ ఉన్నా ఫస్ట్ నేను డాడీని అన్నయ్యనే అడుగుతాను. దేర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్కి దే గివ్ మీ వాట్ ఎవర్ సొల్యూషన్ ఇస్ రిక్వైర్డ్. ప్రెషర్ అయితే ఉంటుంది కదా, అండ్ ఐఎమ్ న్యూ సో కొంచెం ఐఎమ్ స్టిల్ లర్నింగ్ త్రూ దిస్, బట్ లైక్ ఐ సెడ్ ద రైట్ గైడెన్స్ ఆల్వేస్ హెల్ప్స్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ దట్. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఇలా అంటే హీ టోల్డ్ మీ మీరు నాకు అనిపించింది నీకు ఇంట్రెస్ట్ ఉందని, కానీ నువ్వే నాకు వచ్చి చెప్తావని నేను వెయిట్ చేశాను అని చెప్పారు. ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాల్సే అని అన్నారు. అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కొంచెం అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వే ఆఫ్ వర్కింగ్లో. సో అది ఇక్కడికి తెద్దాము అని చెప్పి నేర్చుకోవడానికి వెళ్ళాను అన్నమాట నేను.